జిల్లా డోన్, డోన్ మెడికల్ షాపుల మీద తనిఖీ నిర్వహించిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తనిఖీని గురువారం సాయంత్రం నిర్వహించారు. కొన్ని షాపుల్లో ఫార్మసిస్ట్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు జరుగుతుంది. వీటన్నిటి మీద సదరు షాపులకు నోటీసులు పంపించి వారికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం డోన్ పట్టణంలో అనిల్ మెడికల్ షాప్ 6 రోజుల పాటు సస్పెండ్ చేసి షాపుని మూసివేయడం జరిగింది. అదేవిధంగా మూర్తి మెడికల్ షాపుని కూడా నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వలన 4 రోజులు షాప్ మూసివేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా శివ మెడికల్స్ దీన్ని కూడా 5 రోజులు మూసివేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి నిబంధనలు పాటించని షాపుల మీద ఔషధ నియంత్రణ శాఖ ఉక్కుపాదం మోపుదామని, అదేవిధంగా ఎవరైతే పేషెంట్లు బిల్లులు కనుక వేయకపోతే డైరెక్ట్గా డోన్ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే కర్నూలులో ఉన్నటువంటి ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కర్నూలు డైరెక్టర్ కానీ కనుక కంప్లైంట్ చేసినట్లయితే ఆ షాపుల మీద అవసరమైతే లైసెన్స్ కూడా రద్దుపరిచి క్రిమినల్ కేసులు కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మరలా 10 రోజుల్లో డోన్ పట్టణానికి వచ్చి మిగతా అన్ని షాపుల్లో తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొన్ని షాపుల్లో నిద్ర మాత్రలు బిల్లులు లేకుండా అమ్మడం జరుగుతుందని అన్నారు. అలా అమ్మిన షాపులన్నీ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి కొనుగోలు మీద బిల్లులు తీసుకోవాలని సూచించారు. ఆ బిల్లులు తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని నాణ్యత ఏమైనా లోపాలు మనం అడగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అలా బిల్లులు ఇవన్నీ షాపుల మీద మా డిపార్ట్మెంట్స్ కి ఫోన్ చేయమని సూచించారు. సెల్ నెంబర్స్ 7901901 మరియు 94901. మూర్తి వెటర్నరీ మెడికల్ షాప్ కూడా నిబంధనలు సక్రమంగా పాటించినందుకు 4 రోజులు దాన్ని మూతవేయడం జరుగుతుంది. అదేవిధంగా శివ మెడికల్స్ ఇది దీన్ని కూడా ఒక 5 రోజులు దీన్ని మూసివేయడం జరుగుతుంది. కాబట్టి నిబంధనలు పాటించినటువంటి మెడికల్ షాపుల మీద ఈ ఔషధ నియంత్రణ శాఖ ఉక్కుపాదం మోపుతామని, అదేవిధంగా ఎవరైతే పేషెంట్లు బిల్లులు కనుక ఇవ్వకపోతే డైరెక్ట్గా మా ఈ ఏరియా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి కానీ లేకపోతే కర్నూలులో ఉన్నటువంటి ఔషధ నియంత్రణ సంచాలకులు ఆయుష్ డైరెక్టర్ గారికి కానీ నాకు కానీ కనుక మీరు కనుక కంప్లైంట్ చేసినట్లయితే ఆ షాపుల మీద అవసరమైతే లైసెన్సులు కూడా రద్దుపరిచి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం. రావటము అనేది కంపల్సరిగా వస్తూనే ఉంటాము. నెక్స్ట్ టైము ఒక ఫ్రీక్వెంట్గా మరి ఒక 15 రోజుల్లో కానీ 10 రోజుల్లో కానీ మేము మరలా కూడా మా సిబ్బంది మొత్తం కూడా దాదాపు 4 మంది ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ మొత్తం అందరం కూడా మేము ఈ దాడుల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం కూడా ఇంకొక 10 రోజుల్లో మరలా కూడా డ్రోన్ పట్టణానికి వచ్చేసి మిగతా షాపులన్నీ కూడా ప్రతి ఒక్క షాపును కూడా మేము చెక్ చేసి వాటి మీద కంపల్సరీగా నోటీసులు పంపించి చట్ట ప్రకారంగా లేనటువంటి లైసెన్సులు కూడా రద్దుపరుస్తాం. ఇదే విధంగా ఈ రోజుల్లో కొన్ని షాపుల్లో నిద్ర మాత్రలు కూడా ఎక్కువగా బిల్లులు లేకుండా అమ్మటం అనేది మేము గమనించి ఉన్నాం. దీని మీద చర్య తీసుకుని డెఫినెట్గా ఒక 1 వారం రోజుల్లో అలాంటి నిద్ర మాత్రలు అమ్మిన సస్పెండ్ మాత్రలు అమ్మిన షాపుల్ని లైసెన్స్ రద్దుపరుస్తాం. అలాంటి షాపులు ఈ నగరంలో లేకుండా చేస్తాం. కంపల్సరిగా వినియోగదారులకి మేము విన్నవించేది ఏంటంటే కంపల్సరిగా మీరు ప్రతి కొనుగోలు మీద బిల్లులు తీసుకోండి. ఆ బిల్లులు తీసుకున్నప్పుడు మాత్రమే దానిని మీరు వాళ్ళకి నాణ్యత గురించి ఏదైనా మీకు కనుక లోపాలు కనుక గమనించినట్లయితే మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరిగా బిల్లులు తీసుకోండి. అలాంటి బిల్లులు తీసుకొని బిల్లులు ఇవ్వని షాపుల మీద మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి ఈ ఏరియా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పండి, 7979010901. అదేవిధంగా నా నెంబరు 9490153316 9490153316.